బ్రాండ్ హైదరాబాద్ అంటే ఏంటి మళ్ళీ మొత్తం ఒక అంటే మీరు కంపెనీకి వెళ్తే బ్రాండింగ్ అంటారు ఏదైనా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ కొన్ని కంపెనీలకి మన క్వశ్చన్లు ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ టాటా ప్రోడక్ట్ అంటే మీరు క్వాలిటీ డౌట్ చేయరు బ్రిటానియా నెస్లే పార్లే హిందుస్థాన్ లివర్స్ ఇట్లా కొన్ని కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీ కాల్గేట్ అడుగుతారు కానీ కాల్గేట్లో బాగుంటుంది లేదా క్వాలిటీ అడగరు ఎవరు కాల్గేట్ ప్రతి ఒక్కరికి తెలియ కాల్గేట్ తెలియండి అడుగుండి చిన్న నుండి పెద్ద అయినవారు అందరికీ తెలుసు అదేంటి బ్రాండ్ గత వంద రెండు వంద సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల ముందు నుండి ఆ కంపెనీస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఇప్పుడు సెకండ్ అవార్డ్ క్లబ్ ఉంది ఎయిటీన్ సెవెంటీ ఎయిటీన్ నుండి ఆ క్లబ్ దానికి ఒక బ్రాండ్ ఉంది అలా వేరే క్లబ్స్ ఆ క్లబ్స్కి అంత బ్రాండ్ ఉండదు కొన్ని డిగ్నిఫైడ్ పెద్ద క్లబ్లకే ఛాన్స్ ఉంటుంది వెయిటింగ్ లిస్ట్ థర్టీ ఇయర్స్ ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో అలాగే మన హైదరాబాద్ను కూడా ఎంటైర్ ప్రపంచంలో బ్రాండ్ చేయడానికి ట్రై చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నిన్న డిస్క్రిప్షన్లో కూడా వచ్చింది షాంఘాయ్ చైనాలో ఉంటుంది షాంఘాయ్ హాంకాంగ్ మీకు తెలుసు బీజింగ్ ఇవన్నీ కూడా సో బిల్డింగ్స్కి ఖాళీగా ఉండగా బిల్డింగ్స్ డే అండ్ నైట్ మొత్తం లైటింగ్తో ఉంటుంది మీరు రాత్రి ఇప్పుడు మనం బిజినెస్ ఎప్పుడు చేస్తాం మేబీ అప్ టు ఈవినింగ్ నైన్ టెన్ ఓ క్లాక్ తర్వాత అన్నీ ఆఫ్ చేస్తాం కదా కానీ మీరు చైనా వెళ్ళి చూస్తే కనుక వాళ్ళు మొత్తం ఎస్పెషల్లీ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ టాప్ బిల్డింగ్స్ కానీ ఫుల్ పవర్ ఆన్ ఉంటుంది అది డే టైం కంటే ఎక్కువ ఉంటుంది అప్పుడు మనలో ఒక వ్యక్తి అడిగారంట ఎందుకు మీరు రా ఇంత పవర్ వేస్ట్ కదా ఎవరో రెడ్డి గారు రెడ్డి గారు వెళ్ళి చూస్తే అడిగినప్పుడు చెప్పారంట ఎందుకు మీరు ఇంత పవర్ వేస్ట్ మీరు దీని వెనకాల రహస్యం ఏంటి సీక్రెట్ ఆఫ్ స్పెండింగ్ టూ మచ్ మనీ ఆన్ ద పవర్ అప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మీరు అందరూ డే టైం బ్రాండింగ్ చేస్తారు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ బ్రాండింగ్ చేస్తాం మా స్ట్రెంత్ ఏంటో మా బిల్డింగ్ కెపాసిటీ ఏంటో మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటో అది పబ్లిక్ తెలియాలంటే రాత్రి వచ్చినా పొద్దున వచ్చినా మధ్య వచ్చిన కనిపిస్తుంది దీంట్లో దీనివల్ల మా బ్రాండింగ్ చాలా పెరుగుతుంది అది వెరీ ఇంపార్టెంట్ అది మనం ఇంకా స్టార్ట్ చేయాల్సిన అవసరం కొన్ని ఆటలు అంటే చేస్తున్నారు కానీ మనం ఆ బ్రాండింగ్ అనేది కొద్దిగా వెనకబడి ఉన్నాం కొద్దిగా ఇప్పుడు స్పీడ్ ది వే ది క్రెడై మీటింగ్ వాజ్ హెల్డ్ చాలా సాఫిస్టికేటెడ్ ప్రతి బిల్డర్ కూడా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ బిల్డర్సు వాళ్ళ ప్రోడక్ట్ని షోకేస్ చేసే విధానం అంటే పెళ్ళికూతురు కంటే బాగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కంటే బాగా ముస్తాబు చేశారు అది నేను ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ మీటింగ్ మనం లాస్ట్ మీటింగ్ కూడా మనం వీడియో చేసాం అక్కడ మాట్లాడడం ప్రతి మీటింగ్ కూడా ఎవ్రీ మీటింగ్కి గ్రోత్ అండ్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అంటే మనీ కొద్ది అయినా నేను సైజ్ ఆఫ్ స్టాల్స్ సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఒక్కొక్క బిల్డర్ ఐదు పది ప్రాజెక్టులు డిస్ప్లే చేశారు అక్కడ వెళ్ళిన సేల్స్ పర్సన్ కానీ ఆ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ చాలా కేర్ తీసుకున్నారు కానీ నిన్న మొత్తం మీద ఒకసారి మనం పరిశీలించండి క్రీడా ప్రాపర్టీ ఇష్యూలో ఒక పాజిటివ్ అయితే అక్కడ కనపడుతుంది అంటే విజిటర్స్ కూడా ఎక్కువ మంది అక్కడ విజిట్ చేయటం బిల్డర్స్తో కొంతమంది మాట్లాడినప్పుడు ఏంటంటే ఆ నెగిటివిటీ ఎక్కడ కనిపించట్లేదు మార్కెట్ బాగుంది గతంతో గతంలో కన్నా కొంచెం తగ్గింది కానీ మార్కెట్ అసలు పడిపోయింది అనేది అబద్ధం అని చెప్పి అంటే స్వయన్ బిల్డర్సే మనతో చూడటం జరిగింది కొంతమంది విజిటర్స్తో కూడా మాట్లాడడం జరిగింది సో కొంత కొంతమంది కదా ఎక్కువ మంది వచ్చారు నేను విస్టస్ హెచ్చుక మూడు రోజులు జరుగుతుంది ఆ ప్రాపర్టీ షో సో అందరూ పాజిటివ్గా ఉన్నారు ఎందుకు దీన్ని నెగిటివ్గా స్ప్రెడ్ అయిందంటే మీరు ఏం చెప్తారు జేడి లక్ష్మీనారాయణ గారు నా ప్రోగ్రామ్కి వచ్చారు లాస్ట్ ఇయర్ చేసినప్పుడు ఆయన ఒక మాట ఎవరైనా కొత్త విషయాన్ని కనిపెట్టి దాన్ని చేద్దాం అనుకుంటే వెనక్కిలాగే వాళ్ళు తొంభై తొమ్మిది ఉంటే ముందుకు వదిలేవాడు ఒకడే ఉంటాడు అది వాస్తవం నువ్వు మీరు ఉన్నారు మీరు గ్రో అవ్వడం మీ ఎదుటికి ఇష్టం ఉంటుంది మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం ఉంటుంది అది జనరల్ నేచర్ మీరే ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ అయినా సో నేను ఒక వర్డ్ కూడా వాడడం జరిగింది ఎవరో గుర్తులేదు నాకు శేఖర్ రెడ్డి గారు మరి ఎవరు హైదరాబాద్ గ్రో అవుతుంటే జల్స్ ఫీల్ అవుతున్నారని జల్సీ ఫీల్ అవుతున్నారు అది వాస్తవం ఇప్పుడు మన కొడుకు బాగా చదవాలనుకుంటే ఎదురింటోడు మన కొడుకు చదువుకుంటే ఎదురింటోడు కొడుకు చదివితే మనకు కొద్దిగా బిట్ హ్యాపీ బట్ ఐ హ్యాపీగా ఉండాలి మీ కొడుకు చదివితే నీ ప్రాబ్లం వాళ్ళు కొడుకు చేస్తే అది వాళ్ళ అడ్వాంటేజ్ సో నెగిటివ్ అనేది పక్కన వాళ్ళు క్రియేట్ చేస్తారండి ఇప్పుడు నా స్కిన్ మీ స్కిన్ కాపాడడానికి ఎదుటి మీరు నొక్కేయాలి ఇప్పుడు ఎవడైనా మన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఒకటి పైకి రావాలంటే ఎదుట తల మీద చేసి నొక్కేస్తేనే మనం పైకి వస్తాం అది కరెక్ట్ కాదు సినిమా వరకు ఓకే సో ఇక్కడ ఏమవుతుందంటే నెగి నైబరింగ్ స్టేట్స్ కానీ నైబరింగ్ సిటీస్ కానీ నైబరింగ్ క్యాపిటల్స్ కానీ మనతో కంపీట్ చేయలేకపోతే జెల్సీనెస్ ఎప్పుడు వస్తుందండి మనం డెవలప్ కావట్లేదు డెవలప్ అవుతున్నారు వాళ్ళ మనం డెవలప్ చేయట్లేదు నేను చాలాసార్లు చెప్పాను మీరు డెవలప్ అయితే బాధపడే కంటే మీరు డెవలప్ అయితే నేను కూడా ఎలా డెవలప్ అని ఆలోచిస్తే పాజిటివ్ పాజిటివ్ ఉంటుంది కానీ అలా ఉండదు మీరు డెవలప్ అవ్వకుండా నేను డెవలప్ అవను మీరు డెవలప్ కాకూడదు అమ్మ పెట్టదు అడుగు తిన్నది ఒక డైలాగ్ ఉంది తెలుగులో సో నేనేమంటానంటే ఈ జెల్సీనెస్ అనేది ఆల్ ఇప్పుడు ఇప్పుడు బేసిక్గా కాంపిటీషను ఒకప్పుడు బెంగళూరుతో ఉండేది మనకు బెంగళూరు మన మీద చాలా హై హైడ్ ఉండేది కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ చేసి బెంగళూరు దాటిపోయాం మనం మిగతా సిటీలు ఏవి కంపారిజన్ లేవు ఎక్సెప్ట్ ఎన్సిఆర్ కానీ ముంబై కానీ చూసుకుంటే తప్ప మిగతా ఏ మెయిన్ సిటీస్ కూడా ఎందుకు టాప్ లేవు అంటే మనకున్న అడ్వాంటేజ్ అలా ఉన్నాయి మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా ఉంది మనకున్న ఫెసిలిటీస్ అట్లా ఉన్నాయి అటు సేఫ్టీ వైజ్ చూసుకుంటే సునామీలు తుఫాన్లు వరదలు పెద్దగా మనకు ఎఫెక్ట్ కావు మేషన్ క్లైమేట్ చాలా డీసెంట్గా ఉంటుంది గాలి ఉన్న గాల్లో తేమ ఉండదు ఎంత ఎండ మనకి వైజాగ్ కానీ చిన్న మనకే ఎండలు ఎక్కువ ఉంటాయి కూల్నెస్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది కానీ ఆ మధ్యలో గ్యాప్ మనకి ఫ్రీ ఫ్రస్ట్రేటెడ్ ఉండదు ఎలాంటి పొలిటికల్ డిస్టర్బెన్స్ పొలిటికల్ డిస్టర్బెన్స్ ఉండదు ప్రపంచంలో యుద్ధాలు వారులు ఏముండవుండవు చిన్న చిన్న కంట్రీలు ఇప్పుడు మనం ఎలా ఉన్నదంటే హైదరాబాద్ హైదరాబాద్ ఇంకొక బెస్ట్ పాయింట్ ఏంటంటే నాలుగు వైపులా మంది పరిగెడుతుంది వా ఒకప్పుడు వాకింగ్ ఉండేది తర్వాత జాగింగ్ వచ్చింది ఇప్పుడు పీటీ ఉషా రన్నింగ్ రేస్ పైలెట్ ఇంకా మనం వదిలేస్తే నేను ఆ మాట కూడా అడిగాను నేను చాలా వీడియోస్ చెప్పాను హైదరాబాద్ గ్రోత్ అనేది కార్ నడుపుతుంటే టాప్ గేర్లో ఉంది టాప్ గేర్లో ఉందంటే ఫిఫ్త్ ఫోర్త్ థర్డ్ అంటే చాలా టైం పడి ఎవరు వచ్చినా మన దగ్గర రావడానికి కూడా ఆలోచించాలి అంటే చాలా మంది ఒక అపోహలు గురవుతున్నారు అవుతున్నారు కొంచెం అంటే ఇప్పటికైనా అపోహలు తొలగించుకొని ముందుకెళ్తే మంచిది అంటారా లేకుంటే ఇంకా వెయిట్ చేయమని కొంతకాలం వెయిట్ చేసి ఏదన్నా తీసుకోవాలంటే మీరేం చెప్తారు రోడ్డు మీద మనం వెళ్తుంటే కుక్కలు ఎన్నో మరుగుతుంటాయి అది పట్టించుకోవాలా చెప్పేవాళ్ళు ఏం కావాలో మీరు డిసైడ్ అయ్యి మీరు తీసుకోవాలి బిల్డర్స్కి ఓపెన్ ఏదో చెప్పాడని చెప్పి అక్కడ ఇప్పుడు బిల్డర్స్కి సీఎంతో మీటింగ్ అయినప్పుడు డే బిఫోర్ ఎస్టర్డే బ్లాంక్ చెక్ ఇచ్చారు బిల్డర్స్కి అంటే ఎట్లా మీకు ఏం కావాలనుకుంటారు మీకు ఎటువంటి సదుపాయాలు కావాలనుకుంటున్నారు మీరు నిర్ణయించుకొని అందరి దృష్టి అందరినీ దృష్టిలో పెట్టుకోండి అటు గవర్నమెంట్కి లాస్ ఉండదు బిల్డర్స్కి లాస్ ఉండదు బయర్స్కి సేలర్స్ కూడా లాస్ ఉండదు మిడిల్ క్లాస్ పీపుల్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందరినీ మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి మనం తీసుకునే పాలసీతో ఇంకోటి ఆయన ఏమన్నారంటే ఇండస్ట్రీ పాలసీ ఇండస్ట్రీ పాలసీని ఈజ్ చేయమన్నారు అంటే ఆయన నాకు అర్థమైంది ఏంటంటే ఆ మీటింగ్లో చీఫ్ సెక్రటరీ లెవెల్ ఒక బాడీని అపాయింట్ చేయమన్నారు సపరేట్గా ఇప్పటివరకు అలాంటిది హిస్టరీలో జరగలేదు ఇది జరిగితే ఇది రికార్డ్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లో చీఫ్ సెక్రటరీ ది టాప్ మోస్ట్ ఆఫ్టర్ ది మినిస్టర్ క్యాబినెట్ ఉన్నది చీఫ్ సెక్రటరీ ఇప్పుడు మనకి శాంతికుమారి గారు ఎవరు ఉన్నారు కావడ సో చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసి ఈ బయట ఇండస్ట్రీస్ ఏవైతే వస్తాయో లేదా బిల్డర్స్ పర్మిషన్ పెట్టుకుంటారో దాని ప్రాసెస్ని ఈజీ చేయమన్నారు ఇప్పుడు ఒక ఫైల్ పెట్టామనుకో మూడు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అది దాన్ని అతా ఉంటుంది పతా ఉండదు అలాంటిదని ఇప్పుడు ఏమన్నారండి ఇంతవరకు ఎప్పుడు ఎన్నడూ కూడా చరిత్రలో జరగన డిసిషన్ ఒకటి చెప్పారు ఏంటో తెలుసా అవసరం అయితే గవర్నమెంట్ ఆఫీసు బిల్డర్ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని పనిచేయండి ఇది చాలా పాజిటివ్ పాయింట్ ఇంతకుముందు ఏ గవర్నమెంట్ చెప్పలేదు ఎప్పుడైనా గవర్నమెంట్ మన దగ్గరికి వస్తాడా ఇన్స్పెక్షన్కి వస్తాడు లేదంటే డిఫరెంట్ ఉంటుంది మ్యాటర్ కానీ ఇప్పుడు ఏమన్నారంటే బిల్డర్స్ హ్యాపీనెస్ కానీ పర్మిషన్లు కానీ ఏమైనా ఉన్నాయంటే ఒకవేళ ఏమైనా క్లారిఫికేషన్ ఉన్నాయి డౌట్ ఉన్నాయి ఊరికే దాన్ని అటుకెక్కించుకుంటా మీరు అవసరం మీ రిప్రజెంటేటివ్ మీరు పంపించండి పంపించి బిల్డర్తో మాట్లాడండి ఆ డాక్యుమెంట్ ఏమి తీసుకుని క్లియర్ చేయండి ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ప్రాసెస్ అయిపోవాలి సింగిల్ విండో సిస్టమ్ అంటారు అంటే వంద డాక్యుమెంట్లు పెడితే ఏదో ఒక డాక్యుమెంట్ ఎక్కడో దగ్గర సెట్ కాదు అది ఒక పెద్ద డిసిషన్ ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ రెడీ టు స్పెండ్ దట్ మచ్ ఒక డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ ఉంటే దాని కింద యాభై అరవై మూ ఉండాలి ఆ డిపార్ట్మెంట్కి సో వాళ్ళకి బర్డన్ శాలరీస్ కానీ ఖర్చులు కానీ ఇవన్నీ ఉంటాయి కదా అలాంటిది మన ఇండస్ట్రీ మన రాష్ట్రానికి కానీ మన సిటీకి కానీ వస్తుందంటే వాళ్ళని ఆహ్వానించండి వెల్కమ్ చేయండి వాళ్ళకి యూజర్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి అనేది చాలా స్ట్రాంగ్గా చెప్పారు ఆయన